ఎప్పుడైతే నాకు తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావో అప్పుడే నువ్వు చచ్చిపోయావని తెలియదుకాలిచ్చాను. మీరే అలా అంటే ఎలా? అయిపోయింది ఏదో అయిపోయింది. మన బిడ్డ సుఖంగా ఉంటే చాలు, వాళ్ళని ఆశీర్వదించండి. నోరుమయమే మాయ, ఇక మీకు మాకే సంబంధమో లేదు. ఏ అనాథ ఈ గడప తొక్కకూడదు. చెప్పా ఆ చూపింటాయి. మౌనమే చెప్తుందిలే, నన్ను వదిలే. నేనంటే అనాథని దిక్కు మొక్కు లేదు, అందుకే ఎవరు రాలేదు. కానీ నీకు అందరూ ఉన్నారు, అమ్మా నాన్న ఉంది, ఎవరూ రాలేదని ఆశీర్వదించలేదనగా నీ బాధంత. ఇలా చూడు, కోపతాపాలు శాశ్వతమా? రేపు వాళ్ళకి మనకి ఓ చక్కని బిడ్డ పుట్టాడనుకో, మనవడి కోసమైనా మనసు మచ్చుకుని రారంటావా? ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి రావాలి, అందుకు మనమేం చేయాలి? మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకి వారి కదా, అందుకు మనం ఏం చేయాలి? అర్థం కదా కదా. అదే నా ఇద్దరం ఇంకా మూడ్ మారలేదా? నీ మూడ్ మారడానికి లవ్ స్టరీ వింటావా? నాకెవ్వరి కథలు వినాలని లేదు. అయ్యో ఇది మంచి కథ, నువ్వు వినాలి. ఒక ఊళ్ళో ఒక రాజు రాణి ఉన్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత మహారాణి రాజు మీద అలి కూర్చుంది. ఎప్పుడు ఇలా అని ఉండేది. పాపం రాజు ఏం చేశాడో నీకు చెప్పనా? రాణి నవ్వించాలని చెప్పి దండోరా వేయించాడు, ఊరంతా వేయించాడు. నా రాణిని నవ్వించిన వారికి కోరిన బహుమతి అన్నాడు. నవ్వించడం చేత కాకపోతే తల తీస్తానన్నట్టు. ఎంతో మంది వచ్చారులే.